జీవించినను మరణించినను క్రీస్తు కొరకే. పితా పుత్ర పవిత్రాత్మనామమున ఈరోజు పఠనములను ధ్యానించుటకు మిమ్మందరినీ ఆహ్వానిస్తున్నాను. ప్రియ క్రైస్తవులారా, దేవునిచే ఆశీర్వదింపబడిన వారా, ఈరోజు మొదటి పఠనములో పునీత పావులు గారు ఎంతో స్వచ్ఛందంగా ధైర్యముగా నేను జీవించినను మరణించినను క్రీస్తు కొరకే అని బహిరంగముగా వెల్లడిస్తున్నారు. ప్రియమిత్రులారా, కొంచెం లోతుగా ఆలోచిస్తే ఈ మాటలు పలుకుటకు మనకు చాలా ధైర్యం ఉండాలి. మన ప్రతి కదలికలోనూ, ప్రతి పరిస్థితుల్లోనూ మరియు ప్రతి పనిలోనూ యేసును ప్రతిబింబించగలగాలి. అలా చేయగలిగినప్పుడే పౌలు గారి వలె నేను జీవించినను మరణించినను క్రీస్తు కొరకే అని మన మాటల ద్వారానే కాదు, మనం జీవించే జీవితం ద్వారా ఎలుగెత్తి చెప్పగలం. ఈరోజు సువిశేష పఠనాన్ని ధ్యానించినట్లయితే ప్రభు ఇలా పలుకుతున్నారు, మొదటివాడు కడపటివాడు అగును, కడపటివాడు మొదటివాడు అగును అని. ఎన్నోసార్లు మనం ఈ వాక్యాన్ని విని ఉంటాం, ధ్యానించి ఉంటాం, కానీ ఈసారి ఈ పఠనాన్ని పఠించిన వెంటనే నాకు మనసులో మొదలిన మొట్టమొదటి వ్యక్తి యేసుతో సిలువ వేయబడిన నేరస్తులలో కుడివైపు ఉన్న వ్యక్తి. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తుతో మొట్టమొదటిగా పరలోకమును ప్రవేశించిన వాడు ఇతడే. అవును ప్రియ క్రైస్తవులారా, ఆ దొంగ అతని చివరి క్షణములలోనే ప్రభుని తెలుసుకున్నాడు, కానీ పరలోకమును చేరుకున్న మొట్టమొదటి వ్యక్తిగా నిలిచిపోయాడు. మన జీవితంలో కూడా ప్రభుని ఎప్పుడు తెలుసుకున్నాము అనేది ముఖ్యం కాదు, ఆయన అడుగుజాడలలో నడుస్తూ చివరికి ఆయనకు ప్రియ బిడ్డలుగా నిలిచిపోయామా లేదా అన్నదే ముఖ్యం. అటువంటి చిరస్మరణీయులలో ఒకరు జేసు మరియా జోసేపుల సభ స్థాపకులు, సాటిలేని మేటి ధీరుడు రెవరెండ్ ఫాదర్ మతియాస్ వుల్ఫ్ ఎస్జే. అవును ప్రియ స్నేహితులారా, మధురమైన ఈ దినం వుల్ఫ్ గారి వార్షిక దినము. జేసు మరియా జోసేపుల సభ జూలై 29 1822 సంవత్సరము చిన్న బీజముగా నాటబడెను. అది మొలకెత్తి చిగురించి 3 పువ్వులు 6 కాయలుగా ప్రపంచమంతటా భారతదేశమందును, మరీ ముఖ్యముగా ఆంధ్రప్రదేశ్ అంతటా విరాజిల్లుచు ఫాదర్ మతియాస్ వుల్ఫ్ గారి 163వ వర్ధంతి వార్షికోత్సవమును జరుపుకొనుచున్నదని తెలియజేయుటకెంతయో సంతసిస్తున్నాను. జేఎంజే అనగా జేసు మరియా జోసేపులు. ఈ కుటుంబము క్రైస్తవులకు ప్రథమ ఆదర్శ కుటుంబం. ఈ కుటుంబం పాలస్తీనా దేశములోని గెలీలియా ప్రాంతమందలి నజరేతు నగరములో నివాసమున్నారు. మరియా జోసేపులు జేసు ప్రభువు తల్లిదండ్రులు. యేసు ప్రభువు వీరి సంరక్షణలో పెరిగి పెద్దవాడై మానవ రక్షణార్థమై లోక కళ్యాణము కొరకు సిలువ మీద మరణించి 3వ నాడు సజీవులై ఈ లోకమునకు వెలుగై సత్యం జీవం మార్గం అయినారు. అందుకే ఫాదర్ మతియాస్ వుల్ఫ్ గారు జేసు మరియా జోసేపులను ఆదర్శముగా ఆ దివ్యమూర్తుల నామములతో జేఎంజే సభను స్థాపించారు. జేసు సభకు చెందిన ఫాదర్ మతియాస్ వుల్ఫ్ 1779 మార్చి 6వ తారీఖున జన్మించారు. ఆ తరువాత గురువుగా అభిషిక్తుడై హాలెండ్ దేశమందు చాలా కాలము దైవ మానవ సేవలు సల్పిరి. ఆనాటి పరిస్థితులు క్షుణ్ణంగా తెలిసినవాడు కనుక ఆయన దృష్టి కర్తవ్యము చిన్న బాలబాలికల విద్యాభ్యాసముకై కేంద్రీకరించబడినది. ఆనాటి అత్యవసర పరిస్థితిని బట్టి మతయాస్ వుల్ఫ్ జూలై 29 1822 జేఎంజే సభను 5 కన్యలతో స్థాపించిరి. ఈ సభ్యులందరికీ ఒక అమూల్య సందేశమును అందించిరి. కాలానుగుణముగా అన్ని వేళలా అన్ని చోట్ల అన్ని విధములైన కార్యకలాపాలను చేపట్టుటకు ఎప్పుడూ సంసిద్ధమే. ఎల్లవేళలా ఎట్టి పరిస్థితులను ఎదుర్కొనటకు స్థిరంగా నిలబడుటకు దైవ చిత్తమును అన్వేషిస్తూ సాగిపోతుంది. దేశ కాల సంజ్ఞలకు అనుగుణంగా తలచిన కార్యములను మలుచుకుంటుంది. జేఎంజే కన్యలు వినయ విధేయతలతో
ప్రపంచ నలుమూలలను తమ హృదయమందు ఇమర్చుకుని శ్రమ జీవనానికి నిరక్షరాస్యులలో అక్షర జ్యోతిని వెలిగించడానికి వారికి భగవంతుని సారథ్యములో చేసే బాటలో నడపటానికి ఏ ప్రాంతమందైనను పయనించుటకు సిద్ధముగా ఉండవలెను. ఈ సందేశము నిత్య నూతనమైనది. జేఎంజే సభచే నడపబడు సంస్థలు ప్రప్రథమున కథోలిక ప్రజల సేవకు అంకితమైనవి. అయితే ఈ సభ కుల మత విచక్షణ లేకుండా అందరికీ తమ సేవలు అందిస్తుంది. వీరి ఉద్దేశము నీతి, న్యాయం, సమధర్మం, స్వేచ్ఛ, శాంతి, సౌభ్రాతృత్వం, మానవత, నైతిక విలువలతో కూడిన క్రమశిక్షణతో విద్యాబోధనను నిర్వహించుట. ఫాదర్ మథియాస్ వుల్ఫ్ పలుకుల ప్రకారం, నా మరణానంతరం నా అనుచరులు ప్రపంచ నలుదిశలా వెళ్ళి నా సిద్ధాంతాలతో జేఎంజే సంస్థలు స్థాపించి ఆదర్శవంతమైన నవ సమాజం స్థాపించుచు దేవుని బిడ్డలుగా జీవించి మంచితనానికి, మానవత్వానికి జీవము పోయాలి. అప్పుడే దేవుడు మీకు తోడుగా ఉంటారని పలికిరి. ప్రపంచమంతటా జేఎంజే సంస్థ 31వ తేదీ సువర్ణాక్షరాలతో లిఖింపబడినది. తమ ప్రియతమ మథియాస్ వుల్ఫ్ గారు ఆ దినమున ఈ లోకయాత్ర చాలించి స్వర్గ మహిమలు అందుకున్నారు. ఆయన పవిత్ర జీవితాన్ని, సుబోధనలను, నిత్యము ఆయన తమకు అందిస్తున్న దీవెనలను, స్ఫూర్తిని సంస్మరిస్తున్నాము. ఆయన విశాల దృష్టి, కర్తవ్య నిర్వహణ, దీక్ష జేఎంజే సభ సభ్యులకు అన్ని కాలములలో అన్ని చోట్ల నిర్వహించుటకు పెక్కుమంది సహృదయము గల యువతులు తమతో చేయి కలిపి కృషి సలుపుటకు నూతన ప్రపంచాన్ని నిర్మించుటకు ఆహ్వానించుచున్నది జేఎంజే సభ. ఫాదర్ మథియాస్ వుల్ఫ్ గారి సుదీర్ఘ ఆశయాలు. నీ చిత్తము నెరవేరుటే నా ప్రార్థన. సాధ్యమైనన్ని ఆత్మల విమోచనే నా కాంక్ష. మన సృష్టికర్త అభీష్టం నెరవేర్చుట నా కోరిక. భగవంతుని గౌరవించి మహిమపరచుటే జీవిత ఏకైక లక్ష్యం. ప్రేమ, విశ్వాసము గాక నమ్మకం కలవాడే అసలు సిసలైన క్రైస్తవుడు. సంఘ సభ్యుల తీరుతెన్నులు, జీవన విధానం తిరుకుటుంబ స్ఫూర్తితో నిండి ఉండాలి. సాహస విధేయతకు శక్తినిచ్చునది పరిపూర్ణ ఆత్మసమర్పణ అని పలికారు ఫాదర్ మథియాస్ గారి ప్రార్థన. దేవా, నన్ను నీ రూపురేఖగా తీర్చిదిద్దు. నిరంతరం నీలో జీవించే వరాన్ని నాకు ప్రసాదించు. నీ కొరకే నీ జీవిస్తున్నానన్న భావనను నాకు కలిగించు స్వామి. నీ పవిత్ర సంకల్పాన్ని నెరవేర్చటలోని నిజమైన ఆనందం కలదన్న సత్యాన్ని నమ్ముతున్నాను తండ్రి. ఆమెన్.